అంటే మామూలుగా దిల్ సై తర్వాత నితిన్ వచ్చేసి ఎప్పుడు ఒక అంటే కంప్లీట్ కమర్షియల్ మూవీ చేయలేదు కదా. అంటే మధ్య మధ్యలో విక్టర్ ఎవరిని వచ్చినా కొంచెం ఫ్లాప్ అయింది అనమాట. కానీ ఈ మూవీ అయితే దిల్ సై తర్వాత సీరియస్లో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ప్లస్ మెసేజ్ కూడా ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి. యాక్చువల్లీ చాలా మంచి మెసేజ్ ఉంది మూవీలో. నితిన్ రష్మిక మందన్న వీళ్ళిద్దరు యాక్చువల్లీ కాంబినేషన్ అయితే సీరియస్లీ చాలా బాగుందనే చెప్పాలి. ప్లస్ ఏంటంటే బ్రహ్మాజీ గారి కామెడీ కానీ లేకపోతే యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ కామెడీ సీరియస్లీ చాలా బాగుంది. అంటే మనకు ఇట్లాంటి మూవీస్ అయితే సీరియస్గా రావాలన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసి యాక్చువల్లీ మన ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అంటే సేంద్రియ వ్యవసాయం గురించి వచ్చిన మూవీ ఇది. అంటే ఫార్మర్స్ గురించి మూవీస్ వచ్చేసి మనం వచ్చేసి మన చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినాడు. మధ్యలో యాక్చువల్లీ మహర్షి వచ్చింది, మననే రూలర్ కూడా వచ్చిందనమాట. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి రావడం యాక్చువల్లీకి ఫార్మర్స్కి మెసేజ్ ఇవ్వడము. అంటే మనం యాక్చువల్లీ మనమందరం బ్రతకడానికి ఏదో ఒక వృత్తి ఎంచుకుంటే మనమందరిని బ్రతికించే వృత్తి రైతులది మాత్రమేనమాట. సో సీరియస్లీ ఇట్లాంటి మూవీ రావడం అనేది సీరియస్లీ చాలా బాగుంది. అంటే వాటే బ్యూటీ సాంగ్, ప్లస్ యాక్చువల్ సెకండ్ హాఫ్లో ఉండే ఫైట్, ఫస్ట్ హాఫ్లో ఉండే కామెడీ. ఒక విషయం అయితే ఏంటంటే యాక్చువల్లీ మూవీలో కామెడీ అయితే సీరియస్గా చాలా బాగా పండిందనే చెప్పాలన్నమాట. మూవీ అంత సూపర్ టూపర్ హిట్ అని చెప్పలేను కానీ యాక్చువల్లీ మూవీ మంచి హిట్ అవుతుంది. అదే ఆ ఫార్మర్స్ మెసేజ్ పెట్టడం వల్ల సీరియస్లీ చాలా బాగుందన్నమాట. అంటే మన నితిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఎంతగా అభిమానిస్తారో మన అందరికీ తెలుసు అనమాట. కానీ ఈ మూవీతో ఇంకోటి ఏమని చూపించినాడంటే నితిన్ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించడం మాత్రమే కాదు, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు అభిరుచులను కూడా అభిమానించడం సీరియస్లీ చూపించినారు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఎంత ఇష్టమో అనమాట, సేంద్రియ వ్యవసాయము. సో ఈ మూవీలో సేంద్రియ వ్యవసాయం గురించి అయితే సీరియస్లీ చాలా బాగా చూపించినాడు. అంటే మూవీలో ఒక డైలాగ్ ఉందన్నమాట, ఏంటంటే వ్యవసాయం వచ్చేసి యాక్చువల్లీ క్రికెట్ లాగా చూడొద్దండి. క్రికెట్ ఏమో టెస్ట్ మ్యాచ్ నుంచి వన్ డే అయింది, వన్ డే నుంచి T20 అయింది. మనం ఇది వ్యవసాయం వచ్చేసి యాక్చువల్లీ అప్పటి నుంచి ఇప్పటికి అట్లా మాత్రం తగ్గిస్తే మాత్రం సీరియస్లీ మన లైఫ్ స్పాన్ కూడా 100 నుంచి 60కి, ఇప్పుడు 60 నుంచి 40కి అట్లా అయిపోతుందని ఒక మంచి మెసేజ్ కూడా ఉందన్నమాట. మనం చూస్తూనే ఉన్నాం ముందంతా యాక్చువల్లీ మన పెద్దోళ్ళంతా సీరియస్లీ లైఫ్ స్పాన్ వాళ్ళకి 90 ఇయర్స్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మన లైఫ్ స్పాన్ తగ్గిపోతూనే ఉందన్నమాట. ఇవన్నీ ఫర్టిలైజర్స్ యాక్చువల్లీ సబ్సిడీ కెమికల్స్ వల్ల మనకు అవుతా ఉంది. సో ఇవన్నీ యూస్ చేయకూడదు, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉండాలి అని సీరియస్లీ మూవీలు అయితే చాలా బాగా చూపించినాడు. ప్లస్ సాంగ్స్ అయితే హైలైట్ అని చెప్పాలా, వాటే బ్యూటీ సాంగ్ కానీ లేకపోతే ఫస్ట్ సాంగ్ ఒకటి వస్తుంది అనమాట సింగిల్ అంతము. సీరియస్లీ నేనైతే థియేటర్లో పాడుకుంటా ఉన్నాను అనమాట వచ్చినప్పుడు మాత్రం. సీరియస్లీ చాలా బాగుందనే చెప్పాలి. ఓవరాల్ మూవీ రేటింగ్ 3 ఇస్తాను నేను. ఎందుకంటే అంత సూపర్ టూపర్ సెన్సేషనల్ మూవీ అయితే కాదు, అక్కడక్కడ కొంచెం బోర్ కొడుతుంది. కానీ కామెడీ ప్లస్ మెసేజ్ ఉందన్నమాట. అంటే ఇట్లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్లో యాక్చువల్లీ ఫార్మర్స్ మెసేజ్ పెట్టడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్ అనమాట. అంటే రిజల్ట్ సంగతి పక్కన పెట్టేస్తే మనం వాళ్ళ ఎఫర్ట్ అప్రిషియేట్ చేయాలి సీరియస్లీ. సో ఇట్లాంటి మెసేజ్లు ఫార్మర్స్ మీద మెసేజ్లు మళ్ళీ మళ్ళీ రావాలన్నమాట. సినిమా చాలా బాగుంది, నితిన్ గారు ఫస్ట్ టైం డ్యాన్స్ బాగా చేశారు, రష్మి గారు కూడా ఈ మూవీలో చాలా బాగున్నారు. ఇంతకుముందు మూవీ కానీ ఈ మూవీలో చాలా బాగున్నారు, డ్యాన్స్ కూడా బాగా చేశారు, సినిమా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, డ్యాన్స్ కూడా లా డైరెక్షన్ కూడా సూపర్, అగ్రికల్చర్ గురించి బాగా చెప్పారు, నితిన్ గారు కూడా బాగా చేశారు, ఇందులో బాగా స్టైలిష్గా కూడా ఉన్నారు నితిన్ గారు. ఇంతకుముందు కన్నా ఈ సినిమాలో చాలా బాగున్నారు నితిన్ గారు, బాగా స్టైలిష్గా డ్రెస్సింగ్ కానీ అంతా బాగా చేశారు, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఫైట్లు కూడా సూపర్, మంచి స్టైలిష్గా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇంత అలా చేయటం నితిన్ గారు ఫైట్ సూపర్ డ్రెస్సింగ్. అదే మెసేజ్ అంటే అగ్రికల్చర్ గురించి అంటే మంచి రావాలని ప్రోడక్ట్స్ అయినా కానీ కల్తీ లేకుండా రావాలని బాగా తీశారు. థ్యాంక్ యూ. రేటింగ్ అయితే నేను 4 ఇస్తా. బాగుందన్నా, చాలా రోజుల తర్వాత తిట్టి వచ్చింది రా నితిన్కి, హైలైట్గా ఉంది మూవీ అయితే. సెకండ్ హాఫ్ కామెడీ బాగుంది, ఆ సాంగ్కి డ్యాన్స్ బాగా వేసేది, బాగా డైలాగ్స్ ప్రతి ఒక్కటి పంచెస్ బాగా వచ్చాయి, పంచెస్ బాగున్నాయి ప్రతి ఒక్కటి. అసలుకి డైలాగ్ టైమింగ్ ఉంది, హైలైట్ ఉంది మూవీ అయితే. రష్మిక యాక్టింగ్ అయితే ఇంకా అసలు సూపర్ ఉంది, డ్యాన్స్ హైలైట్ ఉంది తంది. కానీ ఆ లాస్ట్ సాంగ్ అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇంకా సూపర్ వచ్చింది, అది బాగుంది. డిఫరెంట్ ఏం లేదన్న, ఈ అంతకుముందు ఇష్క్ గుడి జరగలంతలో డ్యాన్స్ అంత లేదు, ఈ మూవీలో డ్యాన్స్ బాగా వచ్చింది. జానీ మాస్టర్ సాంగ్ అయితే హైలైట్ ఉంది, శేఖర్ మాస్టర్ అయితే ఒక సాంగ్ బాగుంది, రెండు బాగుంది. సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది మూవీ. రేటింగ్ 3.5 ఇస్తాం. సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా, నితిన్కి ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. నితిన్ ఈజ్ బ్యాక్, ఆ తర్వాత మళ్ళీ ఇది అలాంటి హిట్టు. డైలాగ్స్ కూడా బాగున్నాయి నా కామెడీ సినిమా మొత్తం, మొత్తం సినిమా వచ్చి మొత్తం కామెడీ, ఫుల్ కామెడీ, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ ఉంటుంది. ఆడాడ ఇవి కొన్ని ఫామ్ల గురించి చెప్తాడు, దాని గురించి మాత్రం దాని కూడా ఒక చిన్న మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ కూడా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, కామెడీ చూడవచ్చు, కామెడీ కొరకు సినిమా కావచ్చు, బాగుందన్నా. వాళ్ళ ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంది, ఈ పాటల సాంగ్ కూడా, సాంగ్కు మంచి డాన్స్, సాంగ్కు మాత్రం మంచి డాన్స్ చేస్తారు. లాస్ట్ పాట ఫైట్ ఒక లాస్ట్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ వస్తుందన్నా, అది రాకుందన్న ఫైట్ మాత్రం, ఆ ఫైట్ అయితే మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది ఆ ఫైట్. సినిమా మాత్రం సూపర్ ఉందన్నా, బ్లాక్ బాస్టర్, నితిన్కి ఒక బ్లాక్ బాస్టర్ దొరికిందని గ్యారంటీగా ఇవ్వగలుగుతాం. నేను 4 ఇస్తానా.
5/4 ఇస్తా. బాగుంది మూవీ మొత్తం, బాగుంది. నితిన్ యాక్టింగ్ సూపర్ చేశాడు, డాన్స్ సాంగ్స్ కూడా బాగుంది. రష్మిక కూడా బాగానే చేసింది, కానీ రష్మిక కన్నా వెన్నెల కిషోర్ గా ఎక్కువ ఉంది, అది బాగుంది. తమ్ముడు చాలా బాగా వచ్చింది, ఫైట్స్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మంచి టైమింగ్ కామెడీ అది బాగుంది. ఆర్గానిక్ ఫుడ్ గురించి అంటే ఇప్పుడున్న ఫుడ్ కలుషితం అయిపోతుంది కదా, దానికన్నా కన్నా కొద్దిగా మంచి ఫుడ్ ఏదైతే నేచురల్గా పండిస్తున్నారో అది తింటే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నాను. అంటే మీకు రష్మిక చాలా బాగుందండి, సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగుంది, మంచి టైమింగ్ కామెడీ అయితే సూపర్. అయితే కిరాక్ ఉంది, అసలు యాక్టింగ్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా, డైరెక్షన్, సాంగ్స్, మ్యూజిక్ సూపర్ చేసిన. నితిన్ అయితే యాక్టింగ్ చించేసిన అన్న, సెక్సీ చేసిన, ఫైట్లు బాగున్నాయి చెప్తున్నా, అదే చెప్తున్నా, ఫైట్లు పరంగా అన్నిట్లు సూపర్గా చేసిన. అసలు ఇంతకు ముందు వచ్చిన మూవీస్ వేరు, ఇప్పుడు వచ్చిన మూవీ వేరు. ఇంతకు ముందు అన్ని రొటీన్ స్టోరీలు తీసుకున్నాను, ఇది కాన్సెప్ట్ కొత్తగా ఉంది. నెక్స్ట్ మూవీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా అంతా బాగా తీసింది. మూవీలో హైలైట్ కామెడీ, కామెడీ ఫుల్ లెంత్ కామెడీ దించేసిండు, యాక్షన్ తక్కువ అయింది అంతే. థ్యాంక్ యూ. రేటింగ్ 4 పక్క, 3.5/4. కామెడీ బాగుంది, చాలా బాగుంది సినిమా. ఆల్ మీమస్ అంతే, మీమ్కే. నితిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది, మంచి అగ్రికల్చర్ విలేజ్ లెవెల్లో సినిమా తీసిరు, మంచి మంచిగా ఉంది సినిమా, బాగుంది, మంచిగా ఉంది. ఫైట్స్ ఏం బాగా, ఫైట్స్ ఏం బాగాలేవు, కొన్నే ఉన్నాయి, అవి కూడా సూపర్ ఉన్నాయి. మీలో హైలైట్స్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఓ రేటింగ్ సూపర్. కామెడీ స్టోరీ రొటీనే కానీ చాలా మంచి కామెడీ ఉంది, యావరేజ్ మూవీ, వన్ టైం వచ్చా. సాంగ్స్ కూడా బాగున్నాయి, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, హిలేరియస్ ఉంది. రష్మిక యాక్టింగ్ ఓకే, కమ్ బ్యాక్ పక్క పక్క, కమ్ బ్యాక్. హైలైట్స్ కామెడీ ఒకటి, స్టోరీ ఏం లేకపోయినా బోరింగ్ ఎక్కడ కొట్టదు, రొటీన్ స్టోరీ అయినా సరే బోరింగ్ ఉండదు, సో హిట్ అవుద్ది ఖచ్చితంగా. ఓకే యావరేజ్ ఉంది, అంత ఏం ఎలివేట్ చేయలే, కానీ నితిని బాగా చూపించారు, మంచి 3.5. అండ్ లైక్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ హిట్, ఎంగేజ్మెంట్ గిఫ్ట్ అనుకోండి నితిన్కి. అండ్ కామెడీ బాగుంది, వెన్నెల కిషోర్, రష్మిక నాకు కొంచెం గీత గోవిందం లాగా అనిపించింది. ఓకే, అంటే నాకు ప్రతి ఒక్క సీన్ కూడా నచ్చింది, ఎక్కడ బోర్ అనిపించలేదు. అయితే బాగుంది క్యారెక్టరా, అంటే సీక్వెన్స్ ఉంటుంది, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా అయిపోతాడు, కానీ బాగుంది. నేను 8 ఇస్తాను, నా తరఫున అయితే 8 ఇస్తాను, 5.5. ఎంతకి ఇవ్వాలి, 5కా? 3.9. చాలా బాగుంది అన్న, బాగుంది 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 అన్న. మూవీ ఓకే, ఓకే ఓకే మూవీ, వన్ టైం వాచ్, మీరు ఫ్రీగా ఉండొచ్చు చూడండి. నాకైతే ఫస్ట్ హాఫ్ మస్తు అనిపిస్తుంది కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం లాగింగ్, బోర్ 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 వస్తుంటుంది. ఎందుకో మన్మధుడు 1 గుర్తొచ్చింది లాస్ట్లో 10 మినిట్స్. అయితే వీడియో ఆడియో సాంగ్ సూపర్ హిట్ అయినా, వీడియో అంత లేదనిపించింది. నితిన్ ఓకే, రష్మిక ఓకే, వెన్నెల కిషోర్ ఉన్నది చంపేసింది కామెడీ. అయితే మొత్తం ట్రావెల్ అయితే ఉండడు, ఆయన సీన్ వచ్చినప్పుడు కామెడీ బాగుంటుంది. చలో మూవీ చూసి మస్తు ఎక్స్పెక్ట్ చేసిన, అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ కావాలనిపించింది డైరెక్టర్. అయితే ఎక్కడో మిస్ప్లేస్ ఆడియో, వీడియో కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు. ఒక 3 ఫైట్స్ ఉంటాయి, ఓకే 3 ఫైట్స్ ఉంటాయి, దాన్ని ఓకే. ఇంకా ఏమన్నా ఉంటే బాగుననిపించింది, అంటే ఏం చెప్పాలనుకున్నా చెప్పలేకపోయింది డైరెక్టర్ కరెక్ట్. మెసేజ్ అయితే ఏమి ఇద్దాం అనుకున్నాడో అది వెళ్ళకపోయిండు. సినిమా ఓవరాల్గా గుడ్ గుడ్ అంతే, అంతకు మించి చెప్పలేము. కన్ ఫ్రీ, 1 టైం వాచ్. సో భీష్మ, చాలా కాలంగా ఫ్లాప్స్తో సతమతం అవుతున్న నితిన్ని ఒక సక్సెస్ ట్రాక్లోకి లాగే సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమాకి ఏవేవైతే కావాలో ఆ అంగులన్నీ ఉన్నాయి ఈ మూవీలో. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే, మనం రెగ్యులర్గా ఫేస్బుక్లో వాట్సాప్లో చూస్తుంటాం కదా మీమ్స్, ఆ మీమ్స్తోని రన్ చేశారు కామెడీని. సో అవి మనకు తెలిసిన జోకులు అయినా వీళ్ళ నోట్ల నుంచి వచ్చేసరికి కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి, అందరూ నవ్వుతున్నారు ఆ జోక్స్కి థియేటర్లో. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది. ఎందుకంటే
ప్రస్తుతం ఉన్న కెమికల్స్, ఈ కార్పొరేట్ సంస్థలు ఈ కెమికల్స్తో ఈ భూమిని ఎంత పాయిజనస్ చేస్తున్నాయి అన్నది చూపించారు. కాకపోతే ఇంకొంచెం డెప్త్గా వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. చాలా లైట్ వేలో తీసుకొని వెళ్ళిపోయారు. మేబీ డైరెక్టర్ సెకండ్ ఫిలిం సెంటిమెంట్కి ఎందుకులే రిస్క్ అని చెప్పి ఆ లాగ్ అవుద్దని ఆలోచించారేమో, బట్ వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. బట్ ఏదేమైనా ఒక కమర్షియల్ సినిమాకి ఏవేవైతే కావాలో అవన్నీ పుష్కలంగా ఉన్నాయి ఈ మూవీలో. డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ. వెన్నెల కిషోర్ గారు అయితే చించేశారు కామెడీ. నిజంగా ఒక లైఫ్ సైకిల్ అయింది, ఎలా తిరుగుతుంది ఒక క్యారెక్టర్ వల్ల అన్నది బాగా చూపించారు. రష్మిక గురించి ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్సెస్ ఉన్న క్యారెక్టర్స్ చాలా చిన్నవి, అందరికీ ఉన్న వరకు బాగా చేశారు. విలన్ క్యారెక్టర్ చేసినప్పుడు బాగా చేశారు. విలన్కి హేమచంద్ర డబ్బింగ్ చెప్పాడు, అది చాలా బాగా సింక్ అయింది. అండ్ నితిన్ చాలా ఫ్రెష్గా డీసెంట్గా కనిపించాడు. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. వన్ టైం వాచబుల్, సెకండ్ అంటే రిపీట్ ఆడియన్స్ అయితే ఉండరు ఈ మూవీకి. వన్ టైం వాచబుల్ రేటింగ్ ఇవ్వనన్నా, వన్ టైం వాచబుల్, హ్యాపీగా ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.